హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబీ హరియా క్రియేషన్స్ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అలాగే ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ స్నాక్ రెసిపీ అయితే చేశాను ఇందుకోసం ముందుగా బియ్యము మినప్పప్పు పప్పులు అలాగే కందిబారులు తీసుకున్నానండి వీటన్నిటిని పిండి చేసుకోవాలండి కుదిరితే మిక్సీలో చేసుకోవచ్చు మీరు ఇంట్లోనే లేదంటే బయట అయినా సరే పిండి రుబ్బించుకోవచ్చు సో ఇప్పుడు పిండి చే పిండి అయితే చేసేసాను ఇది జల్లెడ పట్టుకుంటున్నానండి ఏదైనా డస్ట్ అలా ఉంటే లేకుంటే చిన్న ఉండలు అలా ఉన్నా కూడా వచ్చేస్తుంది సో నాకు కావాల్సినంత పిండి అయితే తీసుకున్నాను ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కాస్త కారం ఎక్కువ తినాలనిపిస్తే పచ్చిమిర్చి ముక్కలు ఇంకొంచెం వేసుకోవచ్చు సో రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకున్నానండి అలాగే చిటికెడు పసుపు ఇంతే అండి కొంచెం కరివేపాకు వేసాను ఇందులో కొంచెం కూడా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మనం వాటర్ వేసి చపాతీ డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి బాగా మెత్తగా దీన్ని మ్యాష్ చేస్తూ పిండి కలుపుకోవాలండి మరీ గట్టిగా కాదు అలాగని లూజ్ కన్సిస్టెన్సీ కాదు సేమ్ మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో పిండి అలా కలిపి పెట్టుకోవాలి సో పక్కన అయితే ఆయిల్ పెట్టుకున్నాను హీట్ అవ్వడానికి ఇది డీప్ ఫ్రై చేసుకోవాలండి పక్కన ఒక పేపర్ తీసుకొని పైన కొంచెం నూనె అప్లై చేశాను సో ఇప్పుడు చిన్న ముద్ద తీసుకొని పిండి ముద్ద తీసుకొని మ ఇలా మెత్తగా ప్రెస్ చేసుకోవాలండి స్లోగా చేసుకోండి బ్రేక్ అయిపోతుంది వీడియో కొంచెం ఫాస్ట్ ఉంది కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది చాలా స్లోగా చేసుకున్నానండి చేతికి ఆయిల్ రాసుకొని పైన ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేతితో ఇది చేస్తున్నానండి సో అందుకని బ్రేక్ అయిపోయింది ఒక చేత్తో హ్యాండిల్ చేస్తున్నాను కదా అందుకనేసి సో నెక్స్ట్ ఇంకోటి వేసాను ఇది అయితే మంచిగా వచ్చింది చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు ఇందులోకి చట్నీ లేకుంటే ఏదైనా కూర్మా ఏదైనా మంచి కర్రీ కూడా సెట్ అయిపోతుంది సో రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మరిన్ని మంచి మంచి వీడియోస్ పెడతాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్